భరత్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను రోజు కూరగాయలు అమ్మడానికి ఎంతో దూరం ఊరి నుండి పట్నం వరకు వెళ్ళేవాడు. భగవంతుడా, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావు తండ్రి? రోజు ఎంత కష్టం, నేను ఒక్కరోజు పని చేయకపోయినా నా పిల్లలు ఆకలితో బాధపడుతూ ఉంటారు. భరత్ ఇంట్లో తన భార్య పూనం అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు, రోహన్ ఇంకా ప్రియా. కుటుంబం అంతా సంతోషంగా ఉంది, కానీ భరత్ మాత్రమే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఇది కూడా ఒక జీవితమేనా? పేదరికం, కష్టం, బాధ్యతలు, భగవంతుడు మనకి ఏమీ ఇవ్వలేదు. అటువంటిదేమీ లేదండి, భగవంతుడు మనకి ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇదేమైనా తక్కువ ఏంటి? కానీ డబ్బు మాత్రం ఇవ్వలేదు కదా. నాకు భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉందండి, ఎప్పుడో ఒకప్పుడు మనకు డబ్బులు కూడా ఇస్తాడు, మీరు చూస్తూ ఉండండి. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. భరత్ తన వ్యవసాయాన్ని అలాగే కొనసాగిస్తూ పట్నానికి వెళ్లి బజారులో కూరగాయలను అమ్ముతూ ఉండేవాడు. కాని తన పరిస్థితికి తను ఏమాత్రం సంతోషంగా లేడు. తను ఎప్పుడూ భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు భరత్ ఎప్పటిలాగానే కూరగాయలు అమ్మడానికి వెళ్తూ ఉంటాడు. అతను రోడ్డు క్రాస్ చేయబోతూ ఉండగా బ్రేక్ ఫెయిల్ అయిన ట్రక్కు భరత్ని గుద్దేస్తుంది. భరత్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తన కుటుంబం అంతా కూడా ఎంతో దిగులు పడుతుంది. పిల్లలు, నాన్నకి నయమైపోతుంది, మీరిద్దరూ ఇలా ఏడవకూడదు. నాన్నా, నాన్నకి ఎప్పుడు నయమైపోతుంది చెప్పమ్మా. అమ్మా, త్వరలోనే. చాలా రోజులు గడుస్తాయి. భరత్ స్పృహలోకొస్తాడు, కాని ఆ యాక్సిడెంట్ కారణంగా తన కాళ్లను తీసేస్తారు. ఇక అతను ఎప్పటికీ మామూలుగా నడిచే అవకాశం లేదు. చూడమ్మా, నేను నీకు అబద్ధపు భరోసా ఇవ్వాలని అసలనుకోవడం లేదు. మీ భర్త రెండు కాళ్లను తీసేయాల్సి వచ్చింది, ఇక మీరు జీవితమంతా ఇతన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత భరత్ని ఇంటికి తీసుకొస్తారు. భరత్ వీల్ చైర్లోనే కూర్చుని ఉంటాడు. ఇప్పుడు అతను వ్యవసాయం చెయ్యలేడు. కొన్ని రోజుల వరకు వాళ్ల దగ్గర ఉన్న డబ్బులతో ఇంటి ఖర్చులను ఎలాగోలా గడిపేస్తారు. కాని ఇప్పుడు పూనం దిగులు పడుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి కావలసిన సరుకులు తీసుకురావాల్సిందే. పూనం తన దగ్గర ఉన్న నగలన్నిటినీ తీసి వాటిని అమ్మడం కోసం బయలుదేరబోతుండగా తన ఇద్దరు పిల్లలు తన దగ్గరికి వస్తారు. అమ్మా, నువ్వు ఈ నగలు అమ్మడానికి వెళ్తున్నావా? అవును బాబు, ఇంతకంటే మనకు వేరే దారేమీ లేదు కదా. లేదమ్మా, ఇవన్నీ నాన్న నీకోసం కొన్నారు, వీటన్నింటినీ అమ్మొద్దు, మనం అందరం కలిసి డబ్బులు సంపాదిద్దాము. కానీ ఎలా? నువ్వు డోక్లా చాలా బాగా చేస్తావు కదా, ఒకవేళ మనం డోక్లా బండిని పెట్టామో అంటే? హా, మనం ఆ పని చేయొచ్చు. సరే, మనం డోక్లా అమ్మడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందాము. పూనం ఇంకా పిల్లలు కలిసి బజార్లో ఒక బండిని పెడతారు. అమ్మా, మేమిద్దరం టేబుళ్లు వేసేసాం, ఇక మనం మొదలు పెట్టేద్దాం. అలాగే. అమ్మా, నేనేం చెయ్యాలి? నేను డోక్లా తయారు చేసిస్తూ ఉంటాను, నువ్వు కస్టమర్లకి ఇస్తూ ఉండు. ఇక ప్రియా, నువ్వు ప్లేట్లు సేకరించి కడగాలి. సరే అమ్మా. వాళ్ళు అందరూ కలిసి ఢోక్లా తయారు చేస్తారు. ఢోక్లా గుమగుమలు అన్ని చోట్ల విస్తరిస్తుంది. వరే వా, వాసన గుమగుమలాడిపోతుంది. ఢోక్లా సిద్ధంగానే ఉందా బాబు? అవును బాబాయ్. సరే బాబు, నాకు ఒక ప్లేట్ ఇవ్వు. రోహన్ ఆ వ్యక్తికి ఢోక్లాని ఇస్తాడు. అతను ఢోక్లా తిని చాలా సంతోషిస్తాడు. ఢోక్లా చాలా రుచిగా ఉంది బాబు, నాకొక మూడు ప్లేట్లని ప్యాక్ చేసివ్ బాబు. ఇగో డబ్బులు. రోహన్ వెంటనే మూడు ప్లేట్ల ఢోక్లా ప్యాక్ చేస్తాడు. వాటిని ఆ వ్యక్తికి ఇస్తాడు. అమ్మా, ఇలా చూడు, మన మొదటి సంపాదన. మంచిది, కానీ మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. మీ నాన్నకు మందులు కూడా కొనాలి కదా. వాళ్ల బండి దగ్గరికి ఇంకా చాలా మంది కస్టమర్లు వస్తారు. మొదటి రోజే వాళ్ళు ఎంతో డబ్బు సంపాదిస్తారు. పూనం పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఇవాళ బాగానే సంపాదించాము నాన్న, ఇలా చూడండి. చాలా మంచిది బాబు. ఇక మేమందరం కలిసి అంతా సరిచేయొచ్చనే నమ్మకం నాకు వచ్చిందండి. కానీ నేను మీ ముగ్గురికి కూడా భారంగా మారిపోయాను. లేదు, అటువంటిదేమీ లేదు. మీరు అటువంటి ఆలోచన అసలు మనసులోకి రానివ్వకండి.
పూనం భరత్ కి నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ భరత్ మనసులో మాత్రం అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. అతడు పూర్తిగా నిస్సహాయుడిగా భావిస్తూ ఉంటాడు. పూనం పిల్లలతో కలిసి బజార్లో ఢోక్లా అమ్ముతూ ఉంటుంది. దానివల్ల వాళ్ల సంపాదన బాగా పెరుగుతుంది. వారం రోజుల్లో వాళ్లు ఎంత డబ్బునైతే సంపాదిస్తారో అది ఇంతకు ముందు నెలలో సంపాదించేదానికంటే ఎంతో ఎక్కువ. అమ్మా చూడు ఎంత ఎక్కువ డబ్బు. అవును, భగవంతుడి దయ వల్ల మన మీద డబ్బుల వర్షం కురుస్తోంది. ఆ అమ్మవారు మీ నాన్నని ఇంతకు ముందులాగా మార్చేస్తే ఎంతో బాగుంటుంది. అవునమ్మా. నువ్వు అసలు బాధపడకమ్మా, అమ్మవారు మనకి తప్పకుండా సహాయం చేస్తుంది. అవును. కొన్ని రోజులు గడిచాయి. పూనం పిల్లలతో కలిసి బజారులో ఢోక్లా అమ్ముతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంట్లో భరత్ దిగులుగా కూర్చునుంటాడు. భగవంతుడా, ఎందుకిలా చేశావు? నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అని. దానికంటే నన్ను చంపేసి ఉంటే చాలా బాగుండేది. కనీసం నా కుటుంబానికి భారంగా ఉండేవాడిని కాదు కదా. భరత్ అన్న మాటల్ని దేవిమాత వింటుంది. వెంటనే అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు భరత్? నీకు డబ్బులు కావాలన్నావు కదా. చూడు నీ కుటుంబం ఎంత డబ్బులు సంపాదిస్తుందో. ఎంత డబ్బు వస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? నేను నా వాళ్ళందరికీ భారంగా మారిపోయాను. నేను ఎప్పటికీ నడవలేను, వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేను. దేవి మాత, దయచేసి నన్ను చంపేయమ్మా. నాకసలు బ్రతకాలని అనిపించడం లేదు. నీకు జీవితం విలువ తెలిసింది కదా భరత్. డబ్బు కంటే కూడా నీకు జీవితమే ఎక్కువ ముఖ్యమని నీకు బాగా అర్థమైంది కదా భరత్. నీకు ఇదే తెలుసుకునేలా చేయాలని అనుకున్నాను. నీకిప్పుడు అంతా అర్థమైంది కాబట్టి నీ పాత జీవితాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. గుర్తుంచుకో, జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే జీవితం వ్యర్థమని మాత్రం నువ్వు బాధపడకూడదు. అలాగే దేవి మాత, నాకు అర్థమైంది. దేవిమాత చమత్కారం వల్ల కాలం మళ్లీ వెనక్కి వెళ్తుంది. భరత్ పట్నంలో బజారులో నిలబడి ఉంటాడు. అదే రోడ్ క్రాసింగ్ దగ్గర తను తన కాళ్లను చూసుకుంటాడు. తను పూర్తిగా క్షేమంగా ఉంటాడు. ధన్యవాదాలు దేవిమాత, నాకు చాలా సంతోషంగా ఉంది. భరత్ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తాడు. వెళ్లగానే పిల్లల్ని హత్తుకుంటాడు. ఈరోజు నేనిలా ఉన్నానంటే మీరే కారణం. ఎవరూ చేయలేని పనిని మీరందరూ కలిసి నా కోసం చేశారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమీ లేదులే, నీకు చెప్పినా అర్థం కాదు. ఇవాళ నాకు పూర్తిగా జీవితం విలువేంటో అర్థమైంది. నా కుటుంబం, మీ అందరి సుఖ సంతోషాలు మాత్రమే నా జీవితానికి అసలైన ధనం. ఏంటి విషయం, ఇవాళ మీరు వింతగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇవాళ నేను నా జీవితంలో నాకు దక్కిన సుఖం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ మీరు ఇలాగే సంతోషంగా ఉండండి. డబ్బుల కోసం పరిగెత్తుతూ మనం జీవితాన్ని జీవించడం మర్చిపోతాము. మన జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మాత్రమే మన జీవితంలోని నిజమైన సంతోషం మనకి అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా మన దగ్గర ఏదైతే లేదో దాని గురించి ఆలోచించి బాధపడుతుంటాం. మన దగ్గర ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించి సంతోషపడడం మర్చిపోతాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం మాత్రం ఎప్పుడూ సంతోషంగా జీవితాన్ని గడపాలి. రాంపూర్ అనే గ్రామంలో మాణిక్ కుటుంబం ఉంటుంది. మాణిక్ యొక్క కుటుంబంలో అతని భార్య మోహిని, తర్వాత వాళ్ల పిల్లలైన మోంటీ బంటీ ఇద్దరుంటారు. మాణిక్ది ఒక చిన్న కుటుంబం, కానీ సంతోషమైన కుటుంబమేం కాదు. ఎందుకంటే వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి. మాణిక్ చేస్తున్న కూలి పనిలో చాలా తక్కువ జీతమొచ్చేది. ఆ వచ్చే డబ్బులతో ఇంటిని గడపడం చాలా కష్టంగా ఉండేది. మాణిక్ పొద్దున్నే తన పనిమీద బయటికెళ్తాడు. అప్పుడే అతన్ని ఆపి వాళ్ళిద్దరు పిల్లలు ఇలా అడుగుతారు. నానా, ఇవాళ మేము స్కూల్కి వెళ్ళము. ఏమైంది అన్నా, ఇవాళ ఎందుకు స్కూల్కి వెళ్ళనంటున్నావు? మా దగ్గర మంచి బట్టలు లేవు నాన్నా, మా బట్టలు అన్నీ చినిగిపోయినాయి. నానా, ఇవాళ నేను పనికి వెళ్తున్నా. మీకోసం కావాల్సిన వస్తువులన్నీ తీసుకొస్తానికి ప్రయత్నిస్తా. నన్నా రోజు మీరు ఇట్టాగే అంటున్నారు, మాకు రోజంతా అవమానంగా ఉంది. సరే అయితే, సరే నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను వచ్చాక మాట్లాడతా. మాణిక్ చాలా బాధపడుతూ ఇంటి నుంచి బయటికెళ్తాడు. తర్వాత మాంటీయు బంటి స్కూల్కి వెళ్ళిపోతారు. మధ్యాహ్నంలో స్కూల్ అయిపోయిన తర్వాత మాంటీ బంటి స్కూల్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళిద్దరినీ గేలి చేయడం మొదలుపెడుతూ ఉంటారు.
సోను మోను అనే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒక బర్ఫీన్ తింటూ ఉంటారు. ఆ బర్ఫీనే వేరే పిల్లలకు కూడా పంచుతూ ఉంటారు. తమ్ముడు, నాకు కూడా బర్ఫీ తినాలని అనిపిస్తుందిరా. హా సరే అన్న, మనం కూడా ఒకరోజు తిందాం బర్ఫీ. మా నాన్నకి మంచి పని దొరికినప్పుడు మేము కూడా బర్ఫీ తింటాం తెలుసా. పేద పిల్లలు, మీ దగ్గర అయితే డబ్బులు లేవు కదా, మరి ఎందుకు మళ్ళీ స్కూల్ కి వస్తున్నారు? నేను మీ మిత్రులైనా మీరు మమ్మల్ని రోజు ఏడిపిస్తూనే ఉన్నారు. రే, నువ్వు మా ఫ్రెండ్ కాదులేరా. మాంటీ మరియు బంటీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఇంటికి పోకుండా నేరుగా ఏదో ఒక అడవికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఏదో ఒక చెట్టు కింద కూర్చునుంటారు. అన్నయ్య, మనం ఇంకా ఎంతకాలం వరకు వెళ్తే అవమాన పడతా ఉండాలి? ఏం బాధపడకరా, నాన్నకి ఒక మంచి పనే దొరుకుద్ది చూడు, అప్పుడు మనకి బట్టలు తెస్తారు. ఓ అన్న, అగో అటు చూడు, ఆ మనిషి గొడ్డలు తీసుకుని చెట్లను కొడతానికి వస్తుండు. ఎవరో ఒక అతను చేతిలో గొడ్డలి తీసుకుని చెట్లు నరకడానికి వస్తూ ఉంటాడు. నేను వాణ్ణి చెట్లు ఎరక్కొట్టనేవను. అవును, మనం ఆపాలి. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా ఆ చెట్లు కొట్టే అతను వీళ్ల దగ్గరికి వచ్చేస్తాడు. ఏ పిల్లలు, ఇక నుంచి పోండి, నేను ఈ చెట్టుని కొట్టబోతున్నాను. మేము ఇక్కడి నుంచి వెళ్ళము, మీరు ఈ చెట్టుని విరక్కొట్టకూడదు. మీరేమైతారా, నన్ను చెట్లు కొట్టమని ఆపమంటానికి నేను ఈ చెట్టుని విరక్కొట్టడానికి వచ్చాను, విరక్కొట్టే వెళ్తాను నేను ఇక్కడి నుండి. అలాగే మేము ఒకసారి చెప్పామంటే అంతే, నువ్వు ఈ చెట్టుని కొట్టరాదు. మీ ఇద్దరు ఒక పక్క వెళ్ళండి, లేదంటే మీ ఇద్దరిని. ఆ చెట్లు కొట్టే అతను వేరే ఇంకా ఏదో మాట్లాడే లోపే మాంటీ బంటీ ఇద్దరు అతన్ని కొట్టేస్తారు. ఆ చెట్లు కొట్టే అతను ఎలాగో అతని నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మయ్య, ఇవాళ ఒక చెట్టు ప్రాణం కాపాడావు, అందుకే సంతోషంగా ఉంది నాకు. అవునన్నయ్య, నిన్న టెక్స్ట్ బుక్ లో చదివాను, ఈ చెట్లు నాటడం మన యొక్క పర్యావరణానికి చాలా మంచిది. నువ్వు కరెక్ట్ గా చదివా నా తమ్ముడా. సరే, పది ఇంటికి వెళ్దాం, అమ్మ మన కోసం ఎదురు చూస్తారు. తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసారా ఇద్దరు, రండి భోంచేద్దాం. అయ్యో అమ్మ, మళ్ళీ ఆ నీళ్ళ పప్పును అన్నమే వండారా? నాకైతే అన్నం వద్దు. నాన్నా, భోజనం గురించి అలా మాట్లాడకూడదు. అన్నయ్య, నువ్వు తినాలి, మన అన్నాన్ని అవమానించొద్దు, త్వరలోనే నాన్న మనకి మంచి అన్నం తినిపిస్తారు. నేను తిన్న అన్నాన్ని. వాడక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఈరోజు ఎందుకు ఇంత లేట్ అయిపోయింది మీకు? ఇవాళ రోజంతా పని ఎతికాను. పనేదైనా దొరికిందా? లేదు, ఇవాళ ఎక్కడ పని దొరకలేదు నాకు. బాధపడకండి, దొరుకుతుందిలేండి. చేతులు కాళ్ళు కడుక్కునండి, భోజనం చేద్దాం. పిల్లలు అన్నం తిన్నారా? హా, మాంటీ తినేశాడు. మరి బంటీ? లేదు, వాడికి ఈ భోజనం నచ్చలేదంట. వాడు కోపగించుకుని తిననే లేదు. ఏం చెప్పను, పిల్లలకి సరైన పోషకాహారం కూడా తినవీలేకపోతున్నా. నేను ఒక విషయాన్ని మీకు చెప్పనా? హా చెప్పు. ఊర్లో మనకని పొలం ఉందిగా, మనమెందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు? అక్కడ మనకి నాలుగు డబ్బులు వస్తాయి, తర్వాత భోజనానికి ఆలోచించనక్కర్లేదు. నీ ఆలోచన అయితే బాగుంది, కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు కదా. సావుకారు గారి నుంచి డబ్బులు తీసుకోవచ్చుగా. మన పంట బాగా వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేద్దామండి. సరే అయితే తిరిగి వెళ్దాం గ్రామానికి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ గ్రామానికే వెళ్ళిపోతారు. నమస్తే సావుకార్ గారు. గ్రామానికి ఎలా ఉన్నావు? గ్రామానికి ఎప్పుడు వచ్చావు? అంటే అది సిటీలో మంచిగా అనిపించలేదండి, అందుకే ఇక్కడ వ్యవసాయం చేస్తాను. అయితే నీ భూమి బంజరు భూమి కదా. లేదండి, ఏదోటి చేయాల్సిందే. నాకు కొంచెం డబ్బప్పు కావాలి. డబ్బు అయితే ఇస్తాలే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బులు మాత్రం తిరిగి సమయానికి ఇచ్చేయాలి. సమయం పెరిగే కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది, గుర్తుపెట్టుకో. అరే మీరు వాటిపై చింతించకండి, నేను మీకు సమయం లోపల డబ్బులు ఇచ్చేస్తా. మాణిక్ రోజంతా కష్టపడుతూ ఉంటాడు. తర్వాత అతని కష్టం మీద ఆ ఎండిపోయిన భూమినంతా పచ్చపసరుగా మార్చేస్తాడు. అక్కడ అతను వేసిన పంట చాలా బాగా వస్తుంది.
కానీ దేవుడు ఇంకేదో ఆలోచించినట్టున్నాడు. ఒక రాత్రి భయంకరమైన మెరుపొస్తుంది. అతను వేసిన పంటంతా పాడవుతుంది. అయ్యో దేవుడా, నువ్వేం చేసేసావు నాయనా? ఇప్పుడు మేమేం చేయగలుగుతాం? మేమేం తినాలి చెప్పు. బాధపడకు మోహిని, భగవంతుడు ఖచ్చితంగా మనకేదో ఒక దారి చూపిస్తారు. మానిక్కి ఇప్పుడు పాపం ఏం చేయాలనేది ఏమీ అర్థం కాదు. అతను సావుకార్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి బాబు మానికో, ఏమైంది అసలు? నీ సమయం పూర్తయిందిలాగానే నా డబ్బులు తిరిగివ్వు. ఇవ్వండి, నా పంట దెబ్బతింది, నాకు ఇంకొంత సమయం ఇవ్వండి. నీ జేబులో ఒక్క రూపాయి లేనప్పుడు ఎందుకు వ్యవసాయం చేయాలనుకున్నా అసలు? ఆ సావుకారు మానిక్ ని చాలా అవమానంగా మాట్లాడతాడు. కానీ మానిక్ ఏది మాట్లాడకుండా తిరిగి అతను అతని పొలంలోకి వెళ్ళిపోతాడు. అయ్యో భగవంతుడా, అసలు నువ్వెందుకయ్యా నా మీద ఇట్లా కక్ష కట్టావు? అప్పుడే అతని చూపు ఆ పొలంలో ఉన్న ఒక చెట్టు మీద పడుతుంది. అతను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మానిక్ ఇంటికి తిరిగి వస్తాడు. మోహిని ఇటురా. చెప్పండి, ఏమైంది? మన పొలం పాడైన చోట అక్కడ చెట్టు ఉంది, వాటికి బర్ఫీలు కాస్తున్నాయి. అయితే మామూలు బర్ఫీలు కాదు, బంగారపు బర్ఫీలు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు నానా? ఆ చెట్టు అక్కడ ఉందా? అవును, కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నానా, ఒకరోజు నేను బంటి పొలం దగ్గర ఆడుకుంటున్నామా, అప్పుడు బంటి ఒక మెరిసే రాయిని చూశాడు. అట్లా ఆడుకుంటూ ఆ రాయిని మేము మట్లో కప్పాము. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. మరి వాళ్ళంతా పడుకుంటారు. అదే రాత్రి మానిక్కి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక దేవుడు కనిపిస్తాడు. మానిక్, ఈరోజు నీకే చెట్టు అయితే దొరికిందో అది నీ పిల్లలు చేసిన ఒక మంచిదాని యొక్క ఫలితం. ఆ పిల్లలు ఇప్పటికీ చెట్లు పుట్టులకి సహాయం చేస్తున్నారు. ఆ చెట్లు నుంచి బర్ఫీ వస్తానే ఉంటుంది, ఎందుకంటే నీ యొక్క చిన్న కొడుక్కి అదంటే చాలా ఇష్టం గనక. మానిక్ మేల్కుంటాడు. తర్వాత ఆ కల గురించి మోహినితో చెప్తాడు. ఇద్దరు చాలా సంతోషపడతారు. వినండి, మీరొక బంగారపు కొట్టుని ప్రారంభించండి. అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. నేను సిటీలో కూడా బంగారపు ఆభరణాలు చేసి అమ్ముతాను. వాటి డబ్బులతోనే నేను సౌకర్య యొక్క అప్పు వడ్డీని తీర్చేస్తా. ఇప్పుడు వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళిప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. బంటి కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే వాడికి నచ్చిన ఆహారం ఇప్పుడు దొరుకుతుంది. వాడికి నచ్చిన బర్ఫీని రోజూ తింటూ ఉంటాడు. సోమనాథ్ జిల్లాలో చాలా గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల్లో ఎంతో మంది మిఠాయి వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాంజల్ ఇంకా మురళియే మోతీచూర్ లడ్డూలని సప్లై చేసేవారు. ప్రాంజల్ ఒక విధవరాలు. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత మోతీచూర్ లడ్డూలని తయారు చేసి వాటిని అమ్మేది. మురళి అన్ని మిఠాయి దుకాణాల నుండి ఆర్డర్ తీసుకునేవాడు. ఇదిగో మురళి తమ్ముడు, రేపు నాకు 5 కిలోల లడ్డూ కావాలి, సరేనా? హా సరేనండి, రేపు పొద్దునే పట్టుకొస్తా. ఆ మరుసటి రోజు పొద్దున్నే లడ్డూలని డెలివరీ చేస్తుంటాడు. ఇదిగోండి తీసుకోండి, మీ యొక్క 5 కిలోల లడ్డూలు. ఇదిగో బాబు నీ లడ్డు యొక్క డబ్బులు. అలాగే మీ అమ్మతో చెప్పు ఇలాంటి రుచికరమైన లడ్డూల్ని చేస్తా ఉండమని. అప్పుడే ఆ కొట్టుకి ఒక కస్టమర్ వచ్చింది. ఈ మోతీచూర్ లడ్డూలు ఎంతండి? 300 రూపాయలండి కిలో. మురళి ఆ కొట్టతను చెప్పిన రేటుని విని షాక్ అయిపోయాడు. తను మనసులో ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు. అరే అమ్మాయికి తక్కువ రేటుకే అమ్ముతుంది, కాకపోతే ఈయన రేటు ఎక్కువ చెప్పి అమ్ముకుంటున్నారే, అంటే ఎలాంటి కష్టం లేకుండా లాభమా? మురళి ఆ కొట్టు నుండి బయటకొచ్చేశాడు. తను ఇంటికి రాగానే వాళ్ళమ్మతో దీని గురించి చెప్పాడు. మనం ఏం చేయగలంరా, అది అతని కొట్టు, అందుకని ఏ రేటని అనుకుంటే ఆ రేటుకే అతను అమ్ముకుంటాడు. అమ్మా, నేనెందుకు ఈ మార్కెట్లో ఈ లడ్డుల్ని అమ్మకూడదు? 300 రూపాయలేమొద్దు, 200 దొరికితేనే చాలు. నువ్వు ప్రయత్నిస్తే జరగచ్చేమో కన్నా. హా సరే అమ్మా, రేపు నాకు 10 కిలోల లడ్డు సపరేట్గా చేయండి. సరే బాబు. మరుసటి రోజు ప్రాంజల్ లడ్డూలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 10 కిలో లడ్డూలు మురళి కోసం విడిగా చేసింది. మురళి ఎప్పట్లాగానే,
మొదట అందరికీ లడ్డూలని డెలివర్ చేసి వాళ్ళమ్మ విడిగా చేసి పెట్టిన 10 కిలోల లడ్డూల్ని బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు. మురళి మార్కెట్కి వచ్చాడు. రండి బాబు రండి, లడ్డూ కొనుక్కోండి. చాలా రుచికరమైన తీపైన లడ్డు, కేవలం కిలో 200 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ రేట్లో వెరక్కడ మీకు లడ్డూ దొరకదండి. మురళి చెప్పిన ధర తక్కువగా ఉన్నది. ఇందువల్ల ఎంతో మంది కస్టమర్స్ వచ్చారు. తమ్ముడు నాకు 1 కిలో కట్టు బాబు. నాకు కూడా. మురళి తెచ్చిన 10 కిలోల లడ్డూలు వెంటనే అమ్ముడుపోయాయి. అమ్మా, అన్ని లడ్డూలు అమ్ముడుపోయినాయి. ఇదిగో చూడు, మనకి 500 రూపాయలు లాభం వచ్చిందమ్మా, లాభం. అరే, ఇది చాలా మంచి విషయం రా. అమ్మా, రేపు మీరు 20 కిలోలు సెపరేట్ గా చేయండి, సరేనా అమ్మా? ఖచ్చితంగా. మురళి ఇంకా ప్రాంజల్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాగే రోజూ మురళి మోతీచూర్ లడ్డూలని మార్కెట్కి తీసుకెళ్లగానే అన్నీ అమ్ముడుపోయేవి. మురళి ఇప్పుడు ఎక్కువ లాభాల్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఈ లాభంతో కొద్ది నెలలలోనే మురళి ఒక పెద్ద మార్కెట్ సెంటర్లో ఒక కొట్టుని అద్దెకి తీసుకున్నాడు. మురళి కొట్టుని పెట్టిన తర్వాత కూడా ముందులాగే కిలో లడ్డూలని 200కే అమ్మాడు. అతనికి బాగా లాభాలు వస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా వ్యాపారాన్ని పెద్దగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా, ఇలాంటి రుచికరమైన లడ్డూలతో పాటు మనం ఇంకేమైనా స్వీట్లు చెయ్యాలి. బూందీ లడ్డు, శనగపిండి లడ్డు, బర్ఫీ. రేపటి నుండి వీటన్నిటినీ కొంచెం కొంచెంగా చేసి పెడతాను. అట్లాగే అమ్మా. ప్రాంజల్ తనకి అసిస్టెంట్స్ లాగా 2 ఆడవాళ్లని పనికి పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళు మిగతా కొట్టు వాళ్ల కోసం మోతీచూర్ లడ్డూలని తయారు చేస్తున్నారు. ఇంకా తన కొడుకు కొట్టు కోసం మోతీచూర్ లడ్డూలతో పాటు ఇంకొన్ని రకాల మిఠాయిల్ని కూడా చేశారు. పొద్దున కల్లా మిఠాయిలన్నీ రెడీ అయిపోయాయి. చూడు మురళి, అన్నీ రెడీగా ఉన్నాయి. అరే సూపర్ అమ్మను, సూపర్. మురళి అన్ని రకాల మిఠాయిల్ని తీసుకుని మార్కెట్కి బయలుదేరాడు. తన కొట్టులో ఆ మిఠాయిల్ని చక్కగా సర్దుకున్నాడు. అరే అన్నా, మీ షాప్లో ఇవాళ చాలా మిఠాయిలున్నాయి. ఆ బర్ఫీ ఎంత? ఇది 200 రూపాయలండి కిలో. నాకు 1 కిలో ఇవ్వండి. మీ కొట్టులో లభించే మిఠాయిలన్నీ ఫ్రెష్గా తక్కువ రేటుతో ఉంటాయి. అందుకే దూరంగా ఉన్నా కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను. అయ్యో, ఇది చాలా మంచి విషయం అండి. కాసేపటికి ఇంకొక కస్టమర్ మిఠాయి కొనడం కోసం వచ్చారు. ఆయనతో పాటు ఒక చిన్న పాప ఉన్నది. అంకుల్, మీ దగ్గర చాక్లెట్ మిఠాయిలు ఏమన్నా ఉన్నాయా? లేదు నాన్న, కానీ వీటిలో ఏది నచ్చిందో చూడు. లేదు అంకుల్, నాకు చాక్లెట్ మిఠాయిలు మాత్రమే కావాలి. రండి నాన్న, మనం వేరే ఒక కొట్టుకి వెళ్దాము. ఆ పాప తన తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇక మురళి తన కొట్టులో చాక్లెట్ మిఠాయిల్ని కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళమ్మతో దీని గురించి చెప్పాడు. అమ్మా, మనమైతే ఈ చాక్లెట్కి సంబంధించిన మిఠాయి చేద్దాం. చాక్లెట్ మిఠాయా? అదేంటి? ఎలా అంటే చాక్లెట్ తో లడ్డు. చాక్లెట్ తో మోతీచూర్ లడ్డు? ఐడియా అయితే చాలా బాగుంది. కాకపోతే మీరెప్పుడు చూడలేదా చాక్లెట్ తో లడ్డు? ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికి తెలిసి అమ్ముడుపోతే. సరే. మరుసటి రోజు ప్రాంజల్ సన్నగా బూందీని చేసింది. ఆ తర్వాత ఆ బూందీని చాక్లెట్ పాకంలో వేసింది. దాని వేడి కొంచెం తగ్గిన తర్వాత ప్రాంజల్ చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసింది. అరే వారే వా, చాక్లెట్ తో లడ్డూ రెడీ అయిపోయింది, సూపర్ అమ్మా. వీటిని రెడీ అయితే చేశాను, కానీ నల్లటి లడ్డూ ఎవరు తింటారు? అమ్మా తింటారమ్మా, తప్పకుండా తింటారు. కావాలంటే నువ్వే చూస్తావు కదా. మురళి అన్ని మిఠాయిల్ని తీసుకుని తన కొట్టుకి వెళ్ళాడు. ఆ తర్వాత అన్నిటికంటే పైన చాక్లెట్ లడ్డూలని పెట్టాడు. ఆహా, ఇప్పుడు చూస్తాను. అప్పుడే అక్కడికి ఒక రెగ్యులర్ కస్టమర్ వచ్చింది. బాబు, ఇవాళ కొత్తగా ఏంటి? ఈరోజు చాక్లెట్ తో తయారు చేయబడిన లడ్డు. నల్ల మోతీచూర్ లడ్డునా? హా, చాక్లెట్ తో చేసామండి. పిల్లలందరికీ చాలా ఇష్టపడతారు. చూడ్డానికి అంతగా ఏం బాలేదు, కానీ ఇవ్వు, రుచి చూసి చెప్తాను. ఆ కస్టమర్ ఒక నల్లటి మోతీచూర్ లడ్డూని తిన్నది. అది ఆమెకి ఎంతగానో నచ్చేసింది. అరే, ఇది చాలా బాగుంది, దీన్నే నాకు 1 కిలో ఇవ్వండి. అయినా ఇదెంత? 250 రూపాయలండి కిలో. సరే సరే ఇవ్వు. ఎవరంతా ఆ నల్ల మోతీచూర్ లడ్డూని టేస్ట్ చేశారో వారు ఆ లడ్డూల్ని కొనుక్కొని వెళ్లారు.
మురళీ కొట్టు నల్ల మోతీచూర్ లడ్డూలకి ఫేమస్ అయిపోయింది. ఎంతో దూరం నుండి వచ్చి మరీ కస్టమర్స్ నల్ల మోతీచూర్ లడ్డూలని కొనేవారు. ఎందుకంటే ఆ నల్ల మోతీచూర్ లడ్డూలు మురళీ కొట్టులో మాత్రమే దొరుకుతాయి. నల్ల మోతీచూర్ లడ్డూ ప్రాంజల్ ఇంకా మురళీకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరూ ఒక పెద్ద కొట్టు ఇంకా ఒక పెద్ద ఇల్లుని కొనేశారు. ఇప్పుడు తల్లి కొడుకులిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ల కొట్టు కోసం మాత్రమే నల్ల మోతీచూర్ లడ్డూలని తయారు చేసేవారు. ఇక ఈ నల్ల మోతీచూర్ లడ్డూ అన్ని పెద్ద ఫంక్షన్స్ లోనూ ఒక ఇంపార్టెంట్ ఐటమ్ గా మారిపోయింది.